పోలీస్ అంటేనే కర్కశంగా వ్యవహరిస్తారని మనందరం అనుకుంటాం. కానీ వారిలో ప్రేమ దయ గుణాలుంటాయని అనడానికి నిదర్శనమే రంగారెడ్డి జిల్లా షాద్నర్ జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద లారీ డ్రైవర్లకు శారద ఏసీపీ సురేందర్ మరియు శిక్షణ ఐపీఎస్ అధికారి రితిరాజ్తో పాటు వారి సిబ్బంది డ్రైవర్లకు ఆహార పొట్టాలు అందించడంతో పాటు రాత్రివేళ డ్రైవింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వారికి వివరించారు. కరోనాపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తినే సమయంలో చేతులు సబ్బుతో కానీ లేదా శానిటైజర్తో కానీ శుభ్రంగా కడుక్కోవాలని తగు సూచనలు వాళ్ళకి చేశారు. గత కొంతకాలం నిరంతరంగా కార్మికుల పట్ల సేవాభావంతో ఔన్నత్యాన్ని చాటుకుంటున్న ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్స్ ఇన్ నీడ్ అనే స్వచ్ఛంద సంస్థ ఈరోజు కూడా పని లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఒరిస్సా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాలకు చెందిన 700 కుటుంబాలకు నెలకు సరిపడే నిత్యావసర వస్తువులు అందజేశారు. ఫౌండేషన్ ఫౌండర్ గీతారెడ్డి గారు మాట్లాడుతూ, అవసరం లేకుండా ఎవరు బయటికి రావద్దని, చేతులను నిరంతరం శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. అన్న మీరు తీసుకో, ఓకే ఓకే వచ్చేస్తాం సార్, మీకు వచ్చేస్తాం. అందరికీ నమస్తే. ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సేవా ఆశ్రమం తరపున ఈ కరోనా క్లిష్ట సమయంలో మనతో పాటు ఉంటూ కష్టపడుతూ పని లేక ఆహారం లేక అలమటించే వారికి 700 మంది కుటుంబాలకు మేము బియ్యము, తర్వాత కంది బ్యాళ్ళు, మిగతా సరుకులు ఇచ్చాము. అలాగే 10,000 మాస్కులు ఇచ్చాము. ఎందుకంటే కరోనా వ్యాధి మన మాస్కుల్లో లేకపోతే త్వరగా వ్యాపిస్తుందన్న ఉద్దేశంతో ఇచ్చాము. అలాగే 2,000 శానిటైజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మన అందరము క్షేమంగా ఉండాలని, మన ఆరోగ్యాన్ని కాపాడాలని, మన కుటుంబ సభ్యులను, మన గ్రామస్తులను మనమంతా క్షేమంగా ఉంటే మళ్ళీ మనం పని చేసుకొని మన జీవితాలను కొనసాగించవచ్చు అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం స్పందించి మనము మన చుట్టుపక్కల వాళ్లకు సహాయం చేయగలిగితే ఎంతో మంచిది. అలాగే మనం ఇంట్లోనే ఉందాం, ఇంట్లో నుంచి బయటికి వస్తే మన జబ్బులను, మనకున్న జబ్బులను ఇతరులకు ఇస్తాము, ఇతరులకు ఉన్నవి మనకు వస్తాయి. కాబట్టి మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మనం ఇంట్లో ఉంటూ మన ప్రాణాన్ని మనం సంరక్షించుకుంటూ అలాగే మన బాధ్యతాయుతమైన పౌరులుగా మనం జీవించాలని కోరుకుంటూ ఉన్నాం. మనకు సహాయం చేసిన విలేకరులకు, మన షాదనగర్ ఐపీఎస్ మేడం, మన పోలీసు సిబ్బంది, అలాగే మా ఎఫ్సిఎన్ స్టాఫ్ నిరంతరం కష్టపడుతూ ఉన్నారు. మనం ప్యాక్ చేయాలన్నా మా సిస్టర్స్, మా స్టాఫ్ అందరూ కష్టపడుతూ ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. మీ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం. మహాత్మా జ్యోతిరావు పులే 193 జయంతి సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు దేవేందర్ యాదవ్ గారు మండల కేంద్రంలోని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మాజీ సర్పంచ్ జనిగజీవన్ గారు పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావు 193వ జయంతి కార్యక్రమానికి పిచ్చేసిన మన మాజీ సర్పంచ్ గారు జగన్ గారు, మా తోటి మిత్రులు. జ్యోతిరావు పూలే గారు 1827 జన్మించి మహారాష్ట్రలో జన్మించాడు. అతను అతను జన్మించినప్పుడు బ్రాహ్మణ వ్యవస్థ ఎంత డామినేట్ చేస్తున్నప్పుడు ఆ కాలంలో అతను గురువు బలహీన ఐక్యత కోసం ఎంతో కృషి చేసి మహనీయుడు సొంతం మహిళలకి మహిళలకి విద్యాభ్యాసం అయినప్పుడే భారతదేశంలో ముందడు జరుగుతా అని సొంత భార్యకు విద్యాభ్యాసం చేపించిన తర్వాత మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఆయన భార్య. అంటే ఆ రోజుల్లోనే 1827 జన్మించిన తర్వాత అప్పటికే ఆయన మహనీయుడు మహారాష్ట్రలో. అంబేద్కర్ గారు గురువు అయిన పూలే గారు నిజంగా మన భారతదేశానికి అప్పట్లో ఎంతో మేలు చేసిండు. అలాంటి మహనీయుల స్ఫూర్తితోటి ఇంకా మనమంతా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఏ మా జయంతి పుత్తూరు మండలంలో జరుపుకోవడం జరిగింది. ఆయన చేసే బడుగు బలగిన వర్గాలకు ఎంతో సేవలు అందించిన ఘనత జ్యోతిరావు పూలే గారు. వాళ్ళ సతీమణి గారు కూడా అందరూ కూడా బడుగు బలగిన వర్గాలకు చదువు నేర్పించి ఎంతో మందికి ఆమె తోడ్పడ్డది. కొత్తూరు గ్రామంలో మామూలు జీవితం గడుపుతున్న వి దేవేందర్ ముదిరాజ్ గారు తన పెళ్లి రోజు సందర్భంగా కరోనా వైరస్ను లెక్క చేయకుండా నిరంతరం శ్రమిస్తున్న మున్సిపాలిటీ వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా నాకు తోచిన సాయం లేబర్ ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు, మరి ఆశా వర్కర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళకందరికీ కూడా ఒక 4 కేజీల బియ్యము, కొన్ని నిత్యావసర వస్తువులు నా చేతి నుండి దానం చేయడం జరిగింది. ఈ కరోనా వైరస్ వల్ల ఎంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కళా వంతు కొద్దిగా గొప్ప సాయం చేయాలని నా మనసులో అనిపించింది. కాబట్టి ఈరోజు ఈ సాయాన్ని నా మనస్ఫూర్తిగా ప్రజలకు అందజేసింది. నందిగామ మండల కేంద్రంలోని కాంసాన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మనీష్ కుమార్ గారి సహకారంతో స్థానిక సర్పంచ్ జిల్లెల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు శానిటైజర్స్ అందజేసిన కిషన్పేట మండల ఎంపీపీ వై రవీందర్ యాదవ్ గారు, జెపి వైస్ చైర్మన్ ఈట గణేష్ గారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ రామకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్